మనమందరం కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల వద్ద బాధ్యతగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందేల వరదరాజు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సురేష్ నాయుడు టికెట్ ఆశించడము, లింగారెడ్డి గారు టికెట్ ఆశించడము, ప్రవీణ్ రెడ్డి గారు టికెట్ ఆశించడము, ఇట్లా 4-5 గ్రూపులుగా పొద్దుటూరు విడిపోయి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినారు. ఈరోజు టికెట్ వరదరాజు రెడ్డి గారికి వరించింది. కాబట్టి అందరూ గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన వాళ్ళందరూ, వారు వర్గాల్లో వేరువేరుగా తిరిగిన వాళ్ళందరూ కూడా ఈరోజు టికెట్ అయితే ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళ గెలుపు కోసం మనం అందరం కష్టపడి ఈరోజు జనసేన పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాక్షస పరిపాలన పారదోలే దానికోసం కూటమిగా ఏర్పడడం జరిగింది. మనమంతా ఆలోచించాల. భారతదేశ రాజకీయాలు, మన రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా పోతున్నాయి, మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు, బీజేపీతో మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాననే వ్యక్తి 23 సీట్లు 24 సీట్లు ఇస్తే నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు అధికారం కట్టబెట్టిన తర్వాత ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తాడు, ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మరి అటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మనమందరం కూడా ఏకమై రాక్షస పరిపాలన పారదోలాలంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ దగ్గర తెచ్చుకున్నారో వారి గెలుపు కోసం మనము అహర్నిమిషాలు కృషి చేసి గెలిపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. నేను 1984 నుంచి వడదాటి గారి దగ్గర పనిచేశాను. దాదాపు 2010-11 వరకు కూడా ఆయన దగ్గరే ఉన్నాను. కొన్ని కారణాల వల్ల పార్టీలు మారడము, జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టశక్తులు పార్టీలు పెట్టడము, ఆర్థిక నేరస్తుడిగా జైలు పోవడము, రాజశేఖర రెడ్డిని అడ్డ పెట్టుకొని డబ్బు సంపాదించి ఆయన చేసిన దానికి రాష్ట్రం ముక్కలు ముక్కలు అయిపోయింది. రాష్ట్రం ముక్కలైన తర్వాత పార్టీలు కొత్త పార్టీలు ఏర్పడినాయి. కొత్త పార్టీలు ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటి పెద్ద పార్టీలు పతనానికి దారితీసినాయి. అటువంటిప్పుడు పార్టీలను ఆపక ఇప్పకపోయినప్పుడు కొంత మార్పు చేర్పులు జరగడం జరిగింది. మళ్ళీ ఈరోజు దేవుని దేవల మనం అందరము తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో గెలవాలంటే మనమందరం కూడా సాయశక్తుల కృషి చేసి పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రము సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ బాగా జరుగుతాయని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం కాదు, మన భావిత కోసం, మన భవిష్యత్తు కోసము తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన పరిస్థితి ఉంది. మనం అందరం కూడా, నేను అందరికీ ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం ఏమంటే, గతంలో పెద్ద ఆయన నేను కొద్దిగా దూరం ఉండటము వాస్తవమే. అయితే మాకు కుటుంబ రీత్య కానీ ఇంకొకటి కానీ ఎటువంటి ఘర్షణలు ఎటువంటి తగాదాలు లేవు. రాజకీయంగా మేము ఒక పార్టీలో, వాళ్ళు ఒక పార్టీలో ఉండడం జరిగింది. ఈరోజు అందరం కలిసి ఒకటే పార్టీకి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు, మేము అందరం కూడా పెద్దయన చెప్పినట్టుగా విని పెద్దయన అడుగుజాడల్లో నడిచి మన పొద్దుటూరు పట్టణాన్ని రాచమల్లి కమంద హస్తాల నుంచి రక్షించి రాచమల్లి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మనకు ఏ విధంగా పరిపాలిస్తాడు. పొద్దుటూరులో గతంలో కూడా మేము చాలామంది ఎమ్మెల్యేలు చూసినాం. 25 సంవత్సరాలు వడదాడి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ ఒక్క రూపాయి అవినీతి కానీ, ఏ ఒక్క రూపాయి అవినీతి చేసేటోళ్ళు కానీ, భూ కబ్జాలు చేసేటోళ్ళు కానీ, మట్కా క్రికెట్ బుకింగ్ బెట్టింగ్ లాంటి వాళ్ళు కానీ, దొంగలు దౌర్జన్యాలు రౌడీజం లాంటి చేసేటోళ్ళు కానీ ఆయన చేర్చుకోకుండా పరిపాలన చక్కగా చేస్తూ వచ్చినారు. ముఖ్తారింటికి 15 అయిందనుకుంటా నేను వచ్చి. మేము కలిసి ఉన్నప్పుడు చాలా ఆత్మీయంగా మెరిగే వాళ్ళం. ముఖ్తార్ను స్నేహితునిగా సోదరునిగా ట్రీట్ చేసేవాళ్ళం. మేము కానీ మా కుటుంబం కానీ, అదేవిధంగా మా నాన్నగారు కూడా, అంటే ఆ రోజు కాదు ఈరోజు మళ్ళీ వరదరాజు గారి
రాజకీయ పునఃప్రవేశానికంటే ముందు కూడా మీ శిష్యుల్లో అందరికంటే ప్రేమించేవాళ్ళు కానీ అందరికంటే నీవు నచ్చిన వాళ్ళు ఎవరు చెప్పమంటే కూడా ముక్తార్ పేరు చెప్పినాడు. ముక్తార్ మా దగ్గర లేడు కాబట్టి ఆ విధంగా కొనసాగింది మా స్నేహం. ఈ పవిత్ర రంజాన్ దినాల్లో మళ్ళీ కలయిక జరగడం ఇది కూడా ఒక పవిత్ర బంధంగా దృఢంగా ముందుసాగండి. రంజాన్ పండుగ కలయికకు ప్రేమను పెంచడానికే ప్రతీక. ఈ రోజుల్లో మళ్ళీ ఆ పాత మిత్రత్వము దొరకడం మాకు సంతోషదాయకము. ఈ స్నేహం దృఢతరంగా గాఢంగా మళ్ళీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టికెట్టు ఆశించిన మందరం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వదలాలి పొద్దుటూరు అభ్యర్థి గారు ప్రకటించారో మేము ఎవరము బాధ రాలేదని ఎంత ఉండినా కూడా దాన్ని దిగమింగుకొని పార్టీకే పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు పిలిచి చెప్పినాక ఆ నిర్ణయం తీసుకుందాము అని ఆలోచన చేసుకోవడం జరిగింది. చంద్రనాయుడు గారు మమ్మల్ని గౌరవించి విజయవాడకు మమ్మల్లో ముక్తార్లో మా వర్గాన్ని అంతా కూడా రమ్మని చెప్తే అక్కడికి పోయి ఆయన ఆశీస్సులు తీసుకొని ఆయనతో మాట్లాడి తొందరలోనే మనము ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని అందరినీ అభ్యర్థి గారికి పరిచయం చేసి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రుతుటూరులో కూడా విఎస్ ముక్తార్ని కానీ ఎంతోమంది పెద్దలు ఉండొచ్చు, ఒక మైనార్టీ నాయకుడిగా చలామణి అయితే వస్తున్నాడు కాబట్టి మొట్టమొదటిసారిగా మా ఇంటికి రాకపోయినా పర్వాలేదు వరదరాళ్ళి గారిని మైనార్టీ నాయకుడు ఏంటి ముక్తార్ ఇంటి గారికే తొలగిపోవడం ఒక పదులతో ఆయన ఇంటి దగ్గరికే మేము ఆహ్వానించడం ఆయన రావడం జరిగింది. ఇందాక ముక్తార్ గారు మాట్లాడారు ఎట్లా వచ్చింది నీకు టికెట్ అని. టికెట్ ఇప్పించింది నాకు పొద్దుటూరు ప్రజలు ఎవరు కాదు. నేనేమి ఎలాంటి నాకు ఒక పెద్ద రాజకీయ నాయుడు నా వెనకలేడు. నేను ఒక 6 నెలలు 8 నెలల కిందట ఒకసారి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసినాను. నేను మా కొడుకు ఇద్దరం పోయి కలిసినాను. సార్ మాకు ఒక అవకాశం ఇవ్వండి మళ్ళీ మీరు అని వెళ్ళి చెప్పి అడిగినా సరే నువ్వు పని చేస్తా అనుకో చూద్దామని చెప్పినాడు. అప్పటి నుంచి నేను అంతకుముందు స్తబ్దతగా ఉన్నా రాజకీయాలలో పెద్దగా ప్రెస్ స్టేట్మెంట్లు ఇట్టని ఇవ్వకుండా ఉన్నా కూడా ఆయన వచ్చిన తర్వాత చెప్పినప్పటి నుంచి కూడా నేను బాగా యాక్టివ్ అయినాను. యాక్టివ్ అయ్యి అన్ని ప్రభు తెలుగుదేశం పార్టీ అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. అంటే మేము ఏదైనా ఒక పనిలో దిగితే దాన్ని అంత చూసేటంత వరకు వదిలిపెట్టకుండా కష్టపడి పనిచేస్తాం కాబట్టి ఈ యొక్క పొద్దుటూరు పట్టణంలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు కానీ అందులో మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పాదయాత్రలో కానీ మరి యువగలంలో తిరిగేటప్పుడు చాలా చోట్ల మా కొడుకు కొండారెడ్డి పోయి కలిసి రావడం కూడా జరిగింది. దయచేసి మనం అందరం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసుకోవాలా. అట్లా చేసుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మన అభివృద్ధి కోసం సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అందరము కష్టపడి పనిచేసి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలవాలంటే ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గెలవాలి. కాబట్టి అందరూ కూడా కష్టపడి గతంలో లాగా అందరము కలిసిమెలిసి పనిచేసి మీ ప్రొద్దుటూరులో అభివృద్ధి పదవులకి తీసుకొని పోతామని మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ టికెట్ ఇచ్చిన ప్రొద్దుటూరు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వేసి ఆయోజిస్తాను. అందరము కలిసికట్టుగా పనిచేసి రేపు ఏదో మన సీఎం సురేష్ గారు అన్నా క్యాంటీన్ దగ్గర మీటింగ్ పెట్టారు కాబట్టి అందరూ రండి. ఇంకా మిగిలిన విషయాలన్నీ అక్కడ మాట్లాడుకున్నాం. అందరికీ నమస్కారం. కలుసుకున్న తర్వాత సందేహాలు ఉండాల్సిన అవసరం లే. ఎందుకుంటే సందేహము ఇప్పుడు ఆయన ఒక చిన్న స్థాయి నుంచి చైర్మన్ స్థాయి వరకు తీసుకొచ్చినాం కాబట్టి అందరము కలిసిమెలిసి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, భవిష్యత్తులో ముందుకు పోతామని కూడా మీకు సవిధంగా తెలియజేస్తున్నాం.